బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు కలకలం రేపాయి. గన్ ఫౌండ్రీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న సర్దార్ ఖాన్ జరిపిన కాల్పుల్లో ఒప్పంద ఉద్యోగి సురేందర్కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు స్టాఫ్ గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య పరస్పర వాగ్వాదంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఖాన్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సర్దార్ ఖాన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన ఒప్పంద ఉద్యోగి సురేందర్ ప్రస్తుతం హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పక్కటెముకల్లో బుల్లెట్లు దిగాయని, అతనికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సర్దార్ ఖాన్ గత 20 ఏళ్లుగా ఆబిడ్స్లోని ఎస్బీఐ మెయిన్ ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. సురేందర్, సర్దార్ ఖాన్ ఇద్దరు స్నేహంగా ఉండేవారని, ఘటనకి ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. అది ఏడు వందలు.